Thank you for this is my last favor. Hope this has my last experience. I love you a lot, thank you. A lot, a lot. What in return you gave me is this. Relationships. Relationship with caregivers. Relationship with children. Whenever I am pregnant, you will be having a relationship with another woman. What is the reason of this marriage and this relationship? Why do we need a child when we want relationships with other women? Society kosam child number 3. And if there is love, out of love, we need to have the child. ఇవన్నీ కలి రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం తెలియకనే ట్రీట్మెంట్స్ కోసం ఐవీఎఫ్ అని అవి ఇవి జస్ట్ టేక్ ఎ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇంజెక్ట్ ఇట్ ఇంటూ యువర్ బాడీ త్రూ ఇంజెక్షన్ ఎంత పెయిన్ ఉంటుందో అంత కాదు హండ్రెడ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకున్నాం జస్ట్ టు గివ్ యూ పీస్ బట్ ఇన్ దాట్ వాట్ యూ డిడ్ టు హ్యాడ్ ఎ రిలేషన్షిప్ విత్ షీరిన్ వాట్ ఈస్ దిస్ లైఫ్ వెంకి డబ్బు వస్తే ఏదైనా వస్తుంది అనుకోవడం తప్పు లివ్ ఎ క్యారెక్టర్ఫుల్ లైఫ్ బయటికి ఎన్నో మోరల్స్ చెప్తావు మంచిగా ఉండాలి మంచిగా బతకాలి వాట్ ద లైఫ్ యూఆర్ లివింగ్ నీకేమనిపిస్తుంది నీ లైఫ్ గురించి నాకైతే అసహ్యం వేస్తుంది దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్ అసలుకి ఉంటాడా అనిపిస్తుంది అంత చెత్త విధవలా బిహేవ్ చేస్తుంది అసలు ఎందుకు నటించాలి అసలు ఇల్లు తీసుకోవడం ఇంట్లో నా కోసం అన్నీ కొనటం ఈ నటించాల్సిన అవసరం ఎందుకు హాస్పిటల్కి రావడం హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి కన్సర్న్ ఇవ్వటం ఇవన్నీ ఎందుకు ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యూ డోంట్ లైక్ థింగ్స్ ముందు చెప్పాల్సింది కదా ఇదంతా అయ్యేది కాదు కదా యు నో హౌ ఇట్ విల్ బీ సెవెంత్ మంత్ బేబీ పోగొట్టుకోవడం హౌ పెయిన్ ఇట్ విల్ బీ నీకు ఆ ఫీలింగ్ కూడా లేకుండా వెన్ ఐ వాజ్ ఆన్ బెడ్ You were sitting there and chatting with that girl. What kind of human being you are? Even kukkalu vaatik kuda vishwasam untayi venki vandi pedutunte tintunnanu kada ani neeku aa vishwasam kuda ledhu. You are such kind of nee gurinchi em cheppalo kuda naaku artham avatledhu. I just want to tell people about you because inkoka ammayi feel avadu inkoka ammayi baadapadadu. Ee Shirin annayi dani nu pelli chesukuntavo ledhu naaku teliyadu. I think you just want to use her and you just want to leave her. If you want to get her married with her, I am so happy. At least, oka ammayi thona settle ayyavu. Entha mandi lives spoil chestu. Paiki oka mask esconi edo manchi vadila natistu. Why all the hell? Society kosam nu bratakatledu. Live for yourself. Neeku edaina nachaledu ante aa roje kandichi naaku idi nachaledu. I don't want to live with you ani cheppeyali. ఊరికే ప్రొలాంగ్ చేస్తూ వెర్ డిడ్ యూ టేక్ దిస్ యూ టుక్ వన్ గర్ల్స్ లైఫ్ యు నో హౌ ప్రీషియస్ ఇస్ ఊరికే నటించద్దు వెంకి అవుట్ ఆఫ్ సొసైటీ కోసం నువ్వు నటించద్దు సొసైటీ కోసం నువ్వు బ్రతకట్లేదు యు నో వాట్ నీ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసా వితౌట్ నోయింగ్ దట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ యువర్ ఫాదర్ ఒక ఉంచుకున్న దానికి పుట్టాడు ఆయన He doesn't know what is the relationship of a mother and father. అందుకే నిన్ను కూడా ఇంకొకరిని ఉంచుకోరా పిల్లల కోసం ఏముంది తప్పేమి లేదు అని నేర్పిస్తున్నాడు అలాంటి తండ్రి అలాంటి ఫ్యామిలీ మధ్య ఉన్నావు నువ్వు యు నో వాట్ పిల్లలు ఉన్నా లేకపోయినా ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు నీకు పక్కన పడుకొని పిల్లల్ని కంటేనే హ్యాపీనెస్ వస్తుంది అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నాకున్న హెల్త్ ఇష్యూస్తో ఐ కాంట్ డూ ఎనీథింగ్ పిల్లలు 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 అంటూ ప్రతిరోజు నువ్వు నన్ను కొట్టడం తాగడం వాట్ ద హెల్ ఈస్ దిస్ నీతో కొట్టించుకోవడానిక మా అమ్మ దాని ఎదిరించి నేను నిన్ను పెళ్లి చేసుకుంది రోజు నీతో తన్నులు తినడానిక ప్రతి గోడని అడుగు చెప్తుంది ఎన్ని గోడలు కేసి నన్ను నువ్వు కొట్టావు ఇప్పటికీ అన్నం తినేవాడు ఎవడు నీ ఇలా బిహేవ్ చేయడు వెంకి యు ఆర్ ప్రిటెండింగ్ టు బి ఏ గుడ్ పర్సన్ ప్లీజ్ ఆ మాస్క్ తీసేసేయి లివ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లివ్ యువర్ లైఫ్ దొంగతనంగా దొంగవాడిలా బ్రతకాల్సిన అవసరం లేదు ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతావు చెప్పు ఎన్నాళ్ళని బ్రతుకుతావు ఎవరి కోసం బ్రతుకుతున్నావు
లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాట్ ఫర్ ద సొసైటీ. ఎంతమంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేస్తావు, ప్రేమ ప్రేమ అంటూ మా ఇంటికి వచ్చావు, నీ కోసం క్యాస్ట్ మార్చుకుంటా అన్నావు, నీ కోసం అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు, ఇవన్నీ చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఫ్రమ్ ద డే యూ మ్యారీడ్ మీ యు ఆర్ కాలింగ్ మీ యాజ్ ఎ బిచ్. నీతో ఇవన్నీ అనిపించుకోవడానిక నేను పెళ్లి చేసుకుంది, నీతో కొట్టించుకోవడానిక నేను పెళ్లి చేసుకుంది. నేను చేసిన ఒకటే తప్పు వెంకి, ఫస్ట్ ఇయరే ఎప్పుడైతే నీ గురించి నాకు తెలిసిందో ఆ రోజు నిన్ను వదిలేయకుండా ఇంకా బేర్ చేశా అవుట్ ఆఫ్ లవ్. మారతాడు 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 అని మారలేదు. ఇప్పుడు డబ్బు వచ్చింది కదా, డబ్బును చూసుకొని మారావు, డబ్బుతో ఎవరన్నా వస్తారు ఏమన్నా చేయొచ్చు అనే ఫీలింగ్తో మారుతున్నావు. అసలుకి ఎందుకు ఇల్లు కొనటం, ఇదంతా ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు? సొసైటీ ముందు మంచిగా నటించాలా నువ్వు? నటించకపోతే ఏమన్నా పోదు తనకి ఏమన్నా? వాట్ ద హెల్ యూ డిడ్ టు ఏ గర్ల్? ఏం చేసావు వెంకి నువ్వు, ఏం చేసావు ఇప్పటి వరకు? జస్ట్ టెల్ మీ వన్ స్వీట్ మెమరీ, మన ఇద్దరి మధ్య ఒక్క మంచి మెమరీ ఏదైనా ఉందా? నువ్వు కొట్టని రోజు ఏదైనా ఉందా నన్ను? యు జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఎనీ వన్, జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. నీ మనస్సాక్షిని నువ్వు అడుగు, నువ్వేంటి అన్నది. ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ లైఫ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు నన్ను చేస్తున్న టార్చర్ వల్ల తట్టుకోలేక ఎందుకు ఇంకా ఈ బ్రతికెందుకు అనిపించి, మారుతాను మారుతాను మారుతాను, ఫస్ట్ రిలేషన్షిప్ దొరికినప్పుడు మారుతాను అని, సెకండ్ రిలేషన్షిప్ దొరికినప్పుడు మారుతాను. నౌ వాట్ యు ఆర్ డూయింగ్? లేఓవర్స్ అనుకుంటూ వెళ్తున్నావు, బ్యాంక్ కోర్ట్ కేసులు అనుకుంటూ వెళ్తున్నావు, వెళ్ళి ఆ షిరీన్ అనే దాంతో హోటల్తో ఉంటున్నావు. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ షీఈస్? ఆడపిల్లేనా ఇష్టం వచ్చినట్టు హోటల్స్కి వచ్చేయడానికి? ఒక సిగ్గు ఇలాంటివి అంటూ ఏముండవా? ఎలాంటి కమ్యూనిటీలో పెరిగింది, ఎలాగ పెంచారు వాళ్ళ పేరెంట్స్? సచ్ కైండ్ ఆఫ్ షేమ్ఫుల్ లైఫ్ షీఈస్ లివింగ్. షిరీన్, యూ డోంట్ వాంట్ టు గో టు హోటల్స్ ఎనీమోర్, జస్ట్ డైరెక్ట్లీ కమ్ టు మై హోమ్, ఐ వాంట్ బి హియర్ ఎనీమోర్. నీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు కదా ఆ చెట్టు ఈ పువ్వు అనేసి, ఎవ్రీథింగ్ ఐ ప్లాంటెడ్, జస్ట్ రేజ్ దెమ్ విత్ లవ్. ఎవ్రీ ఫ్లవర్ విల్ టెల్ మై మమ్మ హ్యాస్ గాన్, మై మమ్మ ట్రీటెడ్ అస్ వెల్ అనేసి. ట్రీట్ మై డాగ్ వెల్, చాక్లెట్, ఇట్ ఈస్ మై లైఫ్. ఎంతో ప్రేమగా చూసుకున్నాను, ఎంతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాను వీడితో, నాకు తెలియదు కదా వీడు ఇలాంటి వాడు అనేసి, ఎంతో ప్లాన్ చేసుకున్నాను వీడి గురించి వీటితో పాటు అనేసి. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు లివ్ విత్ హిమ్, లివ్ ఏ ప్రాపర్ లైఫ్. ఇప్పుడు నువ్వెలా వచ్చావో ఇంకొకటి కూడా రావచ్చు, నువ్వు ఉండగా ఇంకొకటి కూడా రావచ్చు నీ లైఫ్లోకి. జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. నేను ఏం చేసిందంతా వాడి పేరుతో పెట్టుకున్నాడు, నేను ఏం చేసిందంతా వాడి పేరుతో సంపాదించుకున్నట్టు చూపించుకుంటున్నాడు. ఐ ఏర్న్ 78,000 ఏమన్న, నా పే స్లిప్స్ చూడండి, నేను అబద్ధం చెప్తే. డాడ్, యూ జస్ట్ డోంట్ వాంట్ టు లీవ్ హిమ్, టేక్ 48 lakhs ఫ్రమ్ హిమ్. ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకోండి, ఆ అబ్బాయిని మంచిగా పెంచండి, హౌ హీ షుడ్ లివ్ అనే విధంగా పెంచండి. ఇలాంటి చెత్త నా కొడుకులాగా అన్నట్టు పెంచద్దు. వీడి తండ్రి హీఈస్ బాన్ టు ఇట్, ఒక ఉంచుకున్న ఆమెకి పుట్టాడు వాడు. అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగిన వీడికి మంచి లక్షణాలు ఉంటాయి అని మనం అనుకోవడం కూడా తప్పు. నాకు తెలీదు, ప్రేమించినప్పుడు నాకు ఇవన్నీ తెలీదు, తెలియకి ప్రేమించాను, ప్రేమించి మోసపోయాను. అట్లీస్ట్ ఇంకొక అమ్మాయి మోసపోవద్దు. హీ హ్యాడ్ 3 kids, 3 divorced kids. ఎలాంటి ఫ్యామిలీ, మీరే అర్థం చేసుకోండి ఎలాంటి ఫ్యామిలీ అది అన్నది. ఎంతసేపు పక్కన వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద, కనీసం పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడరు వీళ్ళతో. అలాంటి వీళ్ళ గురించి చెప్పాలి అన్నా కానీ నా నోరు చెడు అవుతుంది, అంత చండాలంగా అలాంటి ఫ్యామిలీ ఇది. వీళ్ళ మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు పెట్టు పెట్టు అన్నప్పుడల్లా ఎందుకు పెట్టలేదంటే, వాడి మీద నాకు ప్రేమ ఉంది, స్టిల్ ఐ లవ్ హిమ్, అందుకనే భరించాను భరించాను భరించాను. ఇంకేం భరించేది? దాంతో రోజు వీడియో కాల్స్ చేసుకోవడం, దానికోసం లేఓవర్స్ చేసుకొని హోటల్స్కి వెళ్ళటం, ఇంకేం భరించేది నేను వాడి కోసం? ఇవన్నీ భరించడానికి, ఇవన్నీ చూడడానికి ఇంకా బ్రతుకుండాలి. ఐఎమ్ సో వరీడ్, ఐఎమ్ సో వరీడ్. మీరు ఎంతో ప్రేమతో పెంచారు నన్ను, ఎంతో ప్రేమతో పెంచారు, ఎంతో ప్రేమ ఇచ్చారు. అందరికి ఇవ్వాల్సిన దానికంటే మీరు నాకు ఇంకా ఎక్కువ ఇచ్చారు. దాన్ని మోసం చేసి నేను పోతున్నాను. వీడిని ఎవరు ఏం చేయనక్కర్లేదు, వీడి కర్మలే వీడిని తీసుకుపోతాయి, వీడు చేసిన పాపాలే వీడిని తీసుకుపోతాయి. వీడి మీద లేని కేసులు లేవు ఇప్పటి వరకు. అలాంటి వాడితో బ్రతుకుతున్నాను, ప్రేమ 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 అనుకుంటూ బ్రతుకుతున్నాను. బ్రతకాల్సిన అవసరం లేదు, అవసరం లేని రోజు వచ్చింది, అందుకే ఐఎమ్ టేకింగ్ దిస్ డిసిషన్. ఐఎమ్ సో సారీ. చైతు పాపలాన బాబలాన పుడతాను అనుకోండి. ఐ లవ్ యూ లాట్.
ఎందరంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ ఐ లవ్ దిస్ బాస్టర్డ్ ఏ లాట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ కమిటింగ్ దిస్ సూసైడ్. వీడు చేసేవి తట్టుకోలేకే చచ్చిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే అంతే చచ్చే వరకు ప్రేమించాలి అని నేను అనుకున్నాను. తప్పులు చేశాను, నేను తప్పులు చేయలేదు అంటలేదు. ఐ రియలైజ్డ్ అవుట్ ఆఫ్ మై మిస్టేక్స్. బట్ దిస్ బాస్టర్డ్ హీఈస్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు రియలైజ్ అవుట్ ఆఫ్ హిస్ మిస్టేక్స్. అసలు వాడు చేసింది తప్పే కాదు అని వాడు అనుకుంటున్నాడు. సచ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీఈస్. అలాంటి వాడితో బ్రతికి నాకు ఏమొస్తుంది? ప్రతిరోజు నేను వంట చేసి పెట్టి పంపించడం, వాడి బట్టలు ఉతకడం, వాడికి అయాన్ చేసి పెట్టి పంపించడం, ఇంకొక దాంతో తిరిగేసి రావడం, మళ్ళీ నేను అవన్నీ క్లీన్ చేయడం, ఏంటి నా లైఫ్ ఏంటి డాడీ చెప్పు? డైవర్స్ తీసుకొని బతకడానికి? హీఈస్ ఇన్ మై హార్ట్ స్టిల్. అదే నా పెయిన్ అంతా. దట్స్ ద రీజన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లివ్. వెంకీ, ప్లీజ్ డోంట్ రిన్ సమ్ అదర్స్ లైఫ్ అగైన్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు ముందు. నువ్వు నీ ఫ్యామిలీ ఎలాంటిది, నువ్వు ఎలాంటి వాడివైనా చెప్పు. మంచిగా నటించొద్దు, మంచిగా ఉండొద్దు. మంచిగా నటిస్తూ యూ డోంట్ ట్రై టు యాక్ట్ లైక్ ఏ ఫాక్స్. మంచివాడిలా నటిస్తూ మంచిగా అంతా మంచి మంచి అంటూ జస్ట్ టెల్ దెమ్ యూ బీట్ దెమ్ ఎవ్రీడే, యూ స్కోల్ దెమ్ ఎవ్రీడే. ఈ వాల్స్కి అంటూ కళ్ళు ప్రాణం ఏమైనా ఉంటే చెప్పుండేవి వాటికి. ప్రతిరోజు నువ్వు నన్ను ఎన్నిసార్లు ఏ గోడకేసి కొట్టావు అనేది ఎవరో ఎందుకు? ఆస్క్ యువర్ మదర్. మీ అమ్మ ముందు నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టావు అనేది మీ అమ్మనే అడుగు చెప్తుంది. సచ్ కైండ్ ఆఫ్ ఫూలిష్. ఐ డోంట్ వాంట్ ఈవెన్ టు స్కోల్ యూ. ఐఎమ్ సో సారీ డాడీ.